హలో పిల్లలు, మానవులు వారి యొక్క ఉనికి కోసం, ఆహారం కోసం ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటారు. అడవిలో జంతువులు కూడా వాటి ఆహారం కోసం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. మన ప్రయాణానికి అనుగుణంగా మనం వాహనాలను కూడా రూపొందించుకొని వాటి సహాయంతో ప్రయాణం చేస్తున్నాం. వాహనాలైనా, మనుషులైనా, జంతువులైనా ప్రయాణం చేస్తున్నాయి అంటే అవి చలనంలో ఉన్నాయి అని అర్థం. మరి కేవలం ఇప్పుడు చెప్పుకున్నవేనా అంటే, కొన్ని వస్తువులు కూడా చలనం చేస్తూ ఉంటాయి. అవి మనం తయారు చేసుకున్న వస్తువులు కావచ్చు, లేదా ప్రకృతిలో ఉన్న వస్తువులైనా కావచ్చు. ఈ అన్ని రకాల వస్తువులు చేసే చలనాలలో తేడా ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఒకే రకమైన చలనాలేనా? ఇవి తెలుసుకోవాలి అంటే మనం చలనాల గురించి, వాటి రకాల గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ముందుగా ఒక వీడియో ద్వారా ఆ విషయాలను నేర్చుకుందాం. ఇక్కడ సైకిల్పై పిల్లలు వెళ్తున్నారు. వారి వెనకాలే మనము వెళ్తున్నట్లుంది కదా. మరి మనం చూసినప్పుడు ఆ పిల్లలేమో ముందుకు కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది సహజంగా. కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను చూడండి, అవి మనకు ఎలా కనిపిస్తున్నాయి? వెనక వైపుకు ప్రయాణిస్తున్నట్టుగా ఉంది కదూ. వాస్తవానికి చెట్లు ప్రయాణిస్తాయా? లేదు. మరి మనకు అలా కనిపిస్తున్నాయి అవి. ఈ రకంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వస్తువులు వెనుకకు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, పిల్లలు ముందుకు వెళ్తుంటే ఆగి ఉన్న కార్లు వెనుకకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక పడవలో ప్రయాణించినప్పుడు ఆ పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఇరువైపులా ఉన్నటువంటి వస్తువులు ఏవైనా, ఇక్కడ మనం చూస్తే అవి ఒక భవనాలు, ఇండ్లు ఏవైనా కావచ్చు, వెనకకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా సరే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇలానే కనిపిస్తుంది. చూడండి, మరొక పడవ కూడా ఎదురుగా వస్తుంది. అందులో ఉన్నవారికి భవనాలు వెనుకకు వెళ్ళినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అదే ఒడ్డున ఉన్నటువంటి వ్యక్తికి పడవ నీటిలో ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అనగా చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి, గమనించే వస్తువును బట్టి సాపేక్షంగా ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని చలనాలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, వాహనాలు రోడ్డుపైన చలనంలో ఉన్నాయి. ఈ వాహనాలన్నీ మీరు చూసే ఉంటారు. ఈ పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు, అది కూడా చలిస్తుంది. అలాగే ఈ రైలు కూడా ప్రయాణిస్తుంది, అనగా చలనంలో ఉంది. భూమి కూడా చలనంలో ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది మనం గమనించవచ్చు. మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూడా అది తిరుగుతూ ఉన్నప్పుడు చలనంలో ఉందనే చెప్తాం. గోడ గడియారంలో ఉన్న లోలకం కదులుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం, అనగా అది చలనంలో ఉంది. ఇక్కడ ఈ బొంగరం కూడా తిరగడాన్ని చూడండి. అలాగే గడియారంలోని ముళ్ళుల చలనాన్ని కూడా గమనించండి. ఇవన్నీ కూడా చలనాలకు ఉదాహరణలే. ఇప్పుడు
భూమి యొక్క చలనాన్ని అనగా తన చుట్టూ తాను తిరగడాన్ని చూస్తే అది ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తున్న బస్సు, ఇది కూడా ఒక నిర్దిష్ట కాలాల్లో నిర్దిష్ట దూరాలను ప్రయాణిస్తే అది క్రమంగా ప్రయాణిస్తుంది అని చెప్పవచ్చు. ఇలాంటి చలనాలను గమనించినప్పుడు ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వస్తువు క్రమచలనములో ఉన్నదని అంటాం. ఈ గడియారంలోని ములుల చలనం కూడా క్రమచలనమే. ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి ఒక రైలు రావడాన్ని గమనించండి. అది ఆ స్టేషన్లో ఆగే ముందు క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. అలా వచ్చి ఆ స్టేషన్లో ఆగినప్పుడు దాని వేగం 0 అవుతుంది. మరి అదే స్టేషన్లో నుండి ఒక రైలు బయలుదేరినప్పుడు ఏమి గమనిస్తాము? ఆగి ఉన్న రైలు క్రమంగా తన వేగాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది, అనగా కాలంతో పాటుగా వేగం మారుతుంది. అందువల్ల అది ప్రయాణించే దూరాలలో తేడా వస్తుంది. ఇలాంటి చలనాలను మనం గమనించినప్పుడు ఇవి క్రమమైన చలనాలు కావు అని చెప్పవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉన్నది అని చెప్పవచ్చు. మరి ఇంతవరకు మనం చూసిన చలనాలన్నీ ఒకే రకంగా ఉన్నాయా అంటే లేవనే చెప్పవచ్చు. అంటే చలనాలలో రకాలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సైకిల్ చలనాన్ని గమనించండి. ఒక బాబు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. అలాగే రైలు చలనాన్ని కూడా గమనించండి. వాహనాల చలనాన్ని పరిశీలించండి. ఇవన్నీ ఒక స్థానం నుండి మరొక స్థానానికి కదులుతున్నాయి. అంతేకాదు, వస్తువులోని భాగాలన్నీ కూడా ఆ వస్తువు కదులుతున్న దిశలోనే దాని వెంబడే కదులుతున్నాయి. ఇలాంటి చలనాన్ని స్థానాంతర చలనం అంటాము. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ ఆ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే ఆ చలనాన్ని స్థానాంతర చలనం అంటాము. ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని మరొకసారి పరిశీలిద్దాం. ఎలా అనిపిస్తుంది? ఈ బస్సు ఒక రేఖ వెంబడి ప్రయాణిస్తున్నట్టుగా ఉంది కదూ, అనగా అది సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఇలాంటి చలనాలను సరళ రేఖీయ చలనాలు అంటాం. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ చలనాన్ని సరళరేఖీయ చలనం అంటాము. మరి ఈ వాహనాలను పరిశీలించండి. ఈ వాహనాలు అలా ఒక సరళరేఖ వెంబడి ప్రయాణిస్తున్నట్టుగా ఉందా? లేదు. ఇవి ఒక వక్రరేఖ వెంబడి ఒక వక్రరేఖ మార్గములో ప్రయాణిస్తున్నట్టుగా మనం ఈ వీడియోలో పరిశీలించవచ్చు. మరి ఈ వాహనాల చలనాలు సరళరేఖీయ చలనాలు అవుతాయా? అంటే కావు
అని మనం చెప్తాం. మరి వీటిని వక్రరేఖీయ చలనాలు అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనము అంటాం. ఇప్పుడు మరికొన్ని చలనాలను పరిశీలిద్దాం. ఈ గడియారంలోని ముళ్ళులు తిరగడం రోజూ మీరు గమనిస్తూనే ఉంటారు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి ఆ చలనాన్ని. మీరెప్పుడైనా రంగుల రాట్నం ఎక్కారా? ఎగ్జిబిషన్లో లేదా సంతలో చూశారా? అది ఎలా తిరుగుతుంది? ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ బొంగరం ఎలా తిరుగుతుందో చూడండి. చిన్నప్పుడు మీరు ఈ బొంగరం ఆట ఆడే ఉంటారు. ఈ ఫ్యాను రెక్కలు తిరుగుతూ ఉండడాన్ని మనం ఇంతకుముందు కూడా చూసాం. మరి అది ఎలా తిరుగుతుందో ఒకసారి పరిశీలించండి. ఇవన్నీ స్థానాంతర చలనాలు కావు. మరి ఏ రకమైన చలనాలు చూద్దాం. ఇక్కడ వస్తువు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక భ్రమణ అక్షాన్ని ఆధారంగా చేసుకొని తిరుగుతూ ఉన్నాయి. అనగా ఒక బిందువును ఆధారంగా చేసుకొని ఆ బిందువు చుట్టూ లేదా అక్షము చుట్టూ కదులుతూ ఉంటాయి. ఇలాంటి చలనాలనే భ్రమణ చలనం అంటాం. చలిస్తున్న ఒక వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతూ ఉంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటాము. ఇంతవరకు మనం స్థానాంతర చలనం, భ్రమణ చలనం అనే చలనాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ క్రికెటర్ విసిరిన బంతిని ఒకసారి పరిశీలించండి. అది గాలిలో ఎలా తిరుగుతూ ఉందో, అది తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ ఇంకా సులభంగా మనం పరిశీలించవచ్చు. ఆ బంతి గాలిలో తిరుగుతూ ముందుకు వెళుతూ ఉంది. మరి ఈ క్రికెట్ బంతి స్థానాంతర చలనం, భ్రమణ చలనం రెండూ కలిగి ఉంది. గోడ గడియారంలోని లోలకం ఏ చలనం చేస్తున్నట్టు? స్థానాంతర చలనమా, భ్రమణ చలనమా? ఊయల ఊగుతున్నప్పుడు ఆ ఊయల ఏ రకమైన చలనం చేస్తుంది? ఇవి స్థానాంతర చలనాలు కాదు, భ్రమణ చలనాలు కావు. ఇక్కడ గోడ గడియారంలోని లోలకం కానీ ఊయల యొక్క చలనాన్ని కానీ మనం పరిశీలిస్తే అవి రెండూ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇలాంటి చలనాలను డోలన చలనం అంటాం. ఇక్కడ ఒక బిందువును ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు లేదా పైకి క్రిందకు జరిగే చలనాన్ని మనం గమనిస్తున్నాం. దీనినే డోలన చలనం అంటాము. స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం అనే మూడు రకాల చలనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క వాహనాలపై వెళ్తున్న ఈ ఆటగాళ్లను పరిశీలించండి. అలాగే వాహనాలను చూడండి. వీరంతా కూడా స్థానాంతర చలనంలోనే ఉన్నారు. ఇక్కడ ఈ వాహనాలను పరిశీలించండి. ఇవి కూడా స్థానాంతర చలనమే. కానీ తేడా ఏమైనా ఉందా వీటిలో? అవును, వీటిలో తేడా ఉంది. ఇవి ఒకే రకమైన చలనాలైనప్పటికీ వాటిలో తేడా ఏమిటంటే అవి ఒకే వేగాలలో లేవు. వస్తువులు ఏ రకమైన చలనంలో ఉన్నా కూడా వాటి వేగాలలో మార్పు ఉండవచ్చు.
అనగా వస్తువులు నెమ్మదిగా లేదా వేగంగా చలిస్తాయి. ఈ విమానాన్ని పరిశీలించండి. మనం చూడగానే చెప్పవచ్చు ఇది వేగంగా వెళ్తుంది, రైలు కన్నా కూడా ఈ విమానం వేగంగా వెళ్తుంది అని చెప్పవచ్చు. విమానం మరియు రైలు యొక్క చలనాలలో ఏది వేగంగా ఉంటుంది అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, విమానం యొక్క చలనము వేగంగా ఉంటుంది. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దామా? చలనం సాపేక్షమైనది. ఈ చలనం మూడు రకాలు, అవి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ ఆ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే ఆ చలనాన్ని స్థానాంతర చలనం అంటాము. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ చలనాన్ని సరళరేఖీయ చలనం అంటాము. అలాగే స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటాము. చలిస్తున్న వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతూ ఉంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటాం. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు లేదా పైకి క్రిందకు జరిగే చలనాన్ని డోలన చలనం అంటాం. కొన్ని సందర్భాలలో వస్తువు ఒకేసారి రెండు రకాల చలనాలు కూడా చేస్తుంది. రెండు వస్తువులు ఒకే రకమైన చలనం చేస్తున్నప్పటికీ వాటి వేగాలలో తేడా ఉండవచ్చు. మరి చలనం గురించి, వాటి రకాల గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. మరి ఒక్కసారి మనం నేర్చుకున్న అంశాలలో ఎంతవరకు మనకు అర్థమైందో, ఎంతవరకు పట్టు ఉందో చూద్దాం. దానికి నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, అవి మీరు తరగతిలో చర్చించండి. ఒకవేళ అది మీకు రానట్లయితే అప్పుడు మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకొని వాటిని సాధించండి. మరి ఆ ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు చూద్దామా? చలనాలు ఎన్ని రకాలు, అవి ఏవి? ప్రతిరోజు నీవు పాఠశాలలో గమనించే కొన్ని చలనాలను తెలుపు. ఈ వీడియోలో మీరు చూస్తున్న మనిషి ఏ చలనంలో ఉన్నాడు ఆలోచించండి. భూమి యొక్క ఏ చలనం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయి? ఈ వీడియోలో మీరు చూస్తున్న చలనాలు ఏ రకమైనవి? మీరు చూస్తున్న బంతి అది ఏ చలనాన్ని చేస్తుందో చెప్పగలరా? పిల్లలు, ఇప్పటి వరకు మీరు చలనం గురించి నేర్చుకున్నారు, వాటిపై కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆలోచించారు. ఈ చలనం గురించి ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, అది పై తరగతుల్లో మీరు నేర్చుకుంటారు. ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఈ అంశాలను మీరు తరగతిలో చర్చించుతూ వీటిలో ఇంకా కొత్త విషయాలు మీకేమైనా తెలిస్తే అవి ఏ రకమైనవి, వాటి వల్ల మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి అని ఆలోచించండి. అలాగే ప్రతిరోజు మన జీవితంలో గమనించే వివిధ చలనాలను సేకరించి ఒక నివేదికను తయారు చేసినట్లయితే ఒక మంచి ప్రాజెక్టు రూపొందిస్తాం. కాబట్టి వీటి గురించి
ఆలోచించి నేర్చుకోండి. సెలవు.